ఇక్కడ సీతారామరాజు విగ్రహం ఉంది కదండి, అది ఎవరు కట్టించారండి? అది దాని గురించి అది గాలి తుఫాను వచ్చినప్పుడు బోర్డు స్కూలు రేకులు లేచిపోయి ఉన్నప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆడియో జర్నీ వ్లాగ్స్. ఈరోజు నా జర్నీ వ్లాగ్స్లో చూసేయండి, పచ్చదనం, ఉట్టిపడి వరిచేలు, అలాగే కొబ్బరి చెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయంటే మనం గోదావరి జిల్లాలో ఉన్నామని. అలా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెనుమంటర మండలం నెలమూరు గ్రామంలో అయితే ఉన్నాం ఈరోజు. ఈ నెలమూరు గ్రామం గురించి, ఈ గ్రామానికి పేరు ఎలా వచ్చింది అవన్నీ కూడా మీరు ఇంతకుముందు వీడియోలో అయితే చూస్తారు కదా. అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధుల గురించి అవన్నీ కూడా ఇంతకుముందు వీడియోస్లో చూస్తారు ఫ్రెండ్స్. అది కాకుండా ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న సాయిబాబా ఆలయం, ఆ ఆలయం నిర్మించడానికి కారణమైన మాస్టర్ గురించి అవన్నీ కూడా మనమైతే వెంకటరామరాజు గారి మాటల్లో అయితే వినేద్దాం. సాయిబాబా ఆలయం కూడా మాస్టర్, సాయిబాబా మాస్టర్ అంటాం గురికిని. ఆయన ఎక్కడ పుట్టారో తెలీదు, ఈ ఊళ్ళో కనుక ఇల్లు కొనుక్కుని ఆయనకి లేని సేవ ఊళ్ళోనే. అవును సార్, మేము ఊళ్ళోకి రాగానే అదే చెప్పారు, ఆయన ఈ ఊళ్ళో ఉండబెట్టే సాయిబాబా ఆలయం ఇప్పటికి కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. అది మీ మాటల్లో కూడా వింటున్నా. అది ఆయనే, ఆయన సేవనే మేము గుర్తించాలి. అందుచేత ఆయనకి కొన్ని ఇబ్బందులు వచ్చినా వెంటనే మాకు ఇంటి పనులు ఉన్నా గుడిలో సమస్య ఉందంటే మేము రియాక్షన్ అయ్యి ముందు ఆయన పని చూసే మేము మిగతా పనులు చూసుకుంటాం తప్ప ఎప్పుడు కూడా ఇలా చేయడం జరిగింది. అందుచేత ఈ గ్రామంలోనే ఇంకా అనేక సంక్షేమ పథకాలు, రహదారి లేదు విలేజ్కి. 1985లో కోయ రాఘవ గారు సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత అప్పట్లో గ్రామానికి రహదారి లేదు, బండి ఎట్లు రావాలంటే దూడలు రావాలంటే కాలంలో పడిపోయి. అప్పట్లో మా చిన్నాన్నగారు ఆయన నాగరాజ సామ్రాజ్య గారిని అంతా కూర్చుని బ్రతిమలాడి ఆయన అడిగి పై చెట్లు స్థలం తీసుకుని రోడ్డు స్ట్రైట్గా బ్రిడ్జి ఉండేట్టు ఏర్పాటు చేసి అది జరగడం జరిగింది. అలాగే పొంత రోడ్లు కానీ వగేరా కానీ ప్రతి ఏ విషయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా చేస్తున్నాం. అలాగే మాకు సహకరించిన సర్పంచ్లు, ఏటీ వన్లో భద్ర దావిద్ గారు, నేను వార్డు మెంబర్గా ఉన్నాను, భద్ర దావిద్ గారు సర్పంచ్గా ఉన్నారు ఏటీ వన్. నేను 83లో మా నాన్నగారు పోవడం, తర్వాత రాజకీయాల్లోకి రావడం, ఆయన 81లో దావిద్ గారు సర్పంచ్, ఆయన కమిటీలో నేను వార్డు మెంబర్గా ఉండడం, అలాగే 88లో రాఘవ గారు టైంలో కూడా ఆయనకి సహకారాలు అందిస్తూ, తర్వాత శాంతకుమార్ గారు ఆయన భార్య మరీ సర్పంచ్ అయితే ఆయనకి సహకారాలు ఇస్తూ వాటర్ ట్యాంక్ కట్టడం ఉండి వేరే కట్టడం ఉండి ఏంటి, నేను రాజకీయాలతో సంబంధం లేకుండా నేను వాళ్ళ మీద వాడిపోయాను, వాళ్ళు నాతో కలిసి పనిచేసుకో, అలాగే నేను కూడా నమ్మస్తాను అది ఇంచేదంటే వాడిపోయాడు కదా వాడితో మనకంటే రాజకీయాలు కక్షాది రోజు. అయినా కానీ ఆవిడ శాంతకుమార్ టైంలోనే ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. అట్లాగే పోతురాజు గారు కూడా ఆయన సర్పంచ్గా చేసాడు. అలాగే మళ్ళీ మన జరిగిన ఎన్నికల్లో కూడా మన శాఖా వెంకటరావు గారు పోటీ లేని ప్రెసిడెంట్ ఎస్సీ, అతను కూడా చాలా మంచి వ్యక్తి. ఇవాళకి కూడా శిరస్థాయిగా గ్రామంలో పోటీ లేని వ్యక్తి, మచ్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శాఖ వెంకటరావు, అలాగే మన్ని వెంకట శేషనారాయణ. మన్ని వెంకట శేషనారాయణ అంటే ఊళ్ళో ఆయన చాలా పనులు, వాటర్ వర్క్స్ కావడం ఉండే లేదా రోడ్స్ కావడం ఉండే, రాజకీయంగా ఏదైనా సరే శేషనారాయణని మించిన వ్యక్తి లేడు అని చెప్పి నేను సగర్వంగా చెప్తాను. ఇంచేదంటే ఒక 10 కూడా వెంకటరామరాజు గారిని మీరు చూసుకోండి, నాకు రాజకీయం తెలియదు, నేను కొత్తగా వచ్చాను, నేను దుబాయ్ నుంచి వచ్చాను, ఏ తగు రానుండే లేదా డెవలప్మెంట్ రానుండే అన్ని నా మీదే బాధ్యతలు పెట్టి అన్ని కూడా అతను చేయడం, అతనికి మంచి పేరు రావడం, అలాగే నాకు రావడం, నేను మళ్ళీ ఎలక్షన్లో కంటిన్యూ చేయడం, అలాగే నిన్న కాక మనం జరిగిన ఎన్నికల్లో కూర్చులపాటి మాకు తయారు మా మేనవాళ్ళు, ఆయన మా తమ్ముడు భార్య, అయినా కానీ ఆయన్ని భూస్కంధాల మీద వేసుకుని అన్ని రకాలుగా కూడా సహకార సహకారాలు అందిస్తూ గెలిపించి, అలాగే గ్రామంలో ఇన్ని పదవులు చేసినా సరే వెంకటరామరాజుకి పదవులు రావడం లేదు, ఏంటి అని చేసిన కర్మ ఏంటి, వాళ్ళ తాత చేశాడు, ఈయన చేశాడు, అన్ని చేశాడు, ఏంటని ప్రజలు ఇవ్వాలనుకున్నారో నాకు తెలియదు సుమ. అయినా కానీ ఓసీ రెడీ అయింది, వెంకటరామరాజు గారి భార్యని ఈసారి మనం పోటీ లేకుండా ఇవ్వాలనే సంకల్పంతో గ్రామస్తులందరూ కూడా నా భార్యకి ఇచ్చారు తప్ప నన్ను శిరసూ చూశారని చెప్పి యాతకే గ్రామస్తులు అని చెప్పి నేను అనుకోవడం లేదు. అయినా నా భార్యకి ఇచ్చిన ధర్మపత్ని సమేతంగా ఆవిడ చేతి ఒకటి నేను చేతి ఒకటి అని చేద్దామనే దృక్పథంతో నేను దాన్ని స్వీకరించాను. కాకపోతే అదృష్ట యావత్తు నా కోడగారైనా నేను నోటుతో గ్రామస్తులను అడిగాను, ఏంటి మీరు అంతా ఏమన్నా చేయాలంటున్నారు, పోటీ లేకుండా చేయాలంటున్నారు, ఏంటి నా ఇంట్లో మరి పంచాయతీ అంతా చేసాం కదా, నాకు పదం ఉండాలి ఏంటి అని అంటే నువ్వు కోరుకోమన్నారు. కోరుకోమంటే మా కోడలైన నాగరాజు రమ్య, మా పెద్ద అబ్బాయి భార్యను కూడా 3వ వార్డు మెంబర్ అని అడిగాను. అలాగే గ్రామస్తులందరూ కూడా సగర్వంగా సరే నువ్వు తీసుకో నీ కోడను పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఆవిడ ఒక మెంబరు, అత్తగారు ఒక ఎంపీడీసీ, నేను ఒక ఖాళీగా ఉన్న రాజకీయ నాయకుడిని.
సార్ ఇంకొకటి ఇక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహం ఉంది కదండి అది ఎవరు కట్టించారండి అది దాని ఆ విగ్రహం నాయనారి అప్పల నరసింహరాజు గారు ఆయన చెప్పండి మా సెన్ తాతయ్య గారు వాళ్ళు బాలిగారి పేరుని అల్లూరి సీతారామరాజు విగ్రహం నిర్మించడం జరిగింది మేము చిన్నవాళ్ళం 82లో అప్పటికే మాకు ఓటు రావడం జరిగింది చేత చిన్న వయసులోనే మేమంతా కూడా అల్లూరి సీతారామరాజు యొక్క స్ఫూర్తితోనే ఆయన 82లో ఎక్కడా లేని విగ్రహాన్ని మేము తెచ్చి అక్కడ చేయడం జరిగింది అలాగే 82లో కూడా నాన్నగారు చనిపోయినప్పుడు ఊళ్ళోని గ్రామ పూజారైన జంజాల శ్రీరామచంద్రమూర్తి గారు వచ్చి మామగారు నన్ను బాబు ఇలాగా దేవుడికి కళ్యాణం చేయాలంటే కొంచెం అక్కడ వీలవడం లేదు ఒక యాగశాల కట్టాలి అని చెప్పినంటే నాగరాజు వెంకటరామరాజు గారు సన్నాపు వెంకటరామరాజు గారి కుమారుడు మూర్తిరాజు గారు దత్తత కుమారుడు మూర్తిరాజు గారి పేరుని నేను కడతానని చెప్పిన దగ్గరుండి అప్పట్లో నాకు మ్యారేజ్ కూడా అవ్వలేదండి అంచేత అప్పుడు అది కట్టడం జరిగింది అంచేత గుడి కూడా పురాతనమైన గుడి అండి అది 400 సంవత్సరాల చరిత్ర చెప్తుందని చెప్పని అంటారు అయినా కానీ చరిత్ర ఆధారంగానే మేము మాట్లాడుతున్నాం దీంట్లో బాగా గుడి శిథిరం అయిపోయిందండి శిథిరం అయిపోతే దాన్ని దీపధూప నైవేద్యాలు కూడా దూరంగా ఉన్న రోజుల్లో గ్రామస్తులందరూ 1959లో గ్రామస్తులందరూ ఏకమయ్యి నారాయణమూర్తి గారు అక్కలరాజు గారు వగేరా ఇంకా పెద్దల బాబురాజు గారు సూర్యనారాయణ రాజు గారు వగేరా అందరూ కూడా ఆ గుడి దగ్గరికి సమావేశం అయ్యి శివకోటానికి అని చెప్పిన పంతులు గారు ఉండేవారు ఆయన పిలిచి బాబు నువ్వు నైవేద్యాలకే దూరంగా ఉంటున్నావు ఏంటి అని అంటే నా వల్ల కాదండి నేనేం చేయలేను ఆదాయం రావడం లేదు ఎవరు మాటలు ఇవ్వడం లేదు అని అంటే అప్పుడు గ్రామస్థులందరూ ఏకమయ్యి తాతగారి పేరుని నాగరాజు సత్యనారాయణ రాజు గారు మున్సిపల్ ఆయన మా తాతయ్య గారి పేరుని పొలాలు రిజిస్ట్రేషన్ చేసి 3 ఎకరాల 70 సెంట్లేమో దీపధూప నైవేద్యాలకి మన అచ్చుకుడికేమో 3 ఎకరాల 70 సెంట్లు చేసి 7 ఎకరాలు కూడా చేయడం జరిగింది అని చేత అప్పటి నుంచి కూడా తాతగారి పేరుని డాక్యుమెంటు గవర్నమెంట్ వారి సబ్రిజిస్టర్లో నమోదు అవ్వడం అప్పటి నుంచి కూడా ఒక ఆయన కూచిలపాటి తాతరాజు గారు బాబురాజు గారికి తాతయ్య గారు ఫస్ట్ కూచిలపాటి బాబురాజు గారు అని చెప్పిన ఊళ్ళో ఆయన కూడా ఒక 25 ఎకరాలు ఆశని ఆయన పెద్ద రైతు అయితే కనుక పెద్దలందరూ ఆవరించుకుని బాబురాజు గారిని ట్రస్టీగా పెట్టడం జరిగింది ట్రస్టీగా పెడితే అది దురదృష్టవత్తు ఆయన గ్రామంలో కొన్ని గొడవల్లో ఆయన బయటికి వెళ్ళవలసి వచ్చింది అప్పట్లో మళ్ళీ ఆయన్ని క్యాన్సిల్ చేసి తాతయ్య గారు సామరాజు గారు అని చెప్పి ఆయన గ్రామ పెద్దండి ఆయనకి ఇచ్చితే ఆయన ట్రస్టీగా 35 సంవత్సరాలు ట్రస్టీ చేశారండి కూచిలపాటి ఆయన ఎర్గరాజు సామరాజు సన్నాపు నరసింహరాజు గారు అండి ఆయన ఆయనకి సంతానం ఎక్కువ అండి అయినా కానీ ఆయన 4 అమ్మాయిని కూడా విలేజ్ చేయడం జరిగింది అంచేత కొన్ని తోడ ఒక అమ్మాయిని చేశారు అబ్బాయిని చేశారు కుంభశిక్కాల అమ్మాయిని చేశారు ఆయన పెద్దండి మాకు బంధువు బాగా ఆయన నాగరాజు అప్పల నరసింహరాజు గారికి ఇయ్యేదండి ఆయన కూచిలపాటి సామరాజు గారు అంచేత ఆయన చేసిన పనులు కూడా చాలా ఉన్నాయండి ఊళ్ళోని అంచేత సామరాజు గారిని కూడా మేము ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకోవాలి ఏం చేద్దంటే నేను ఎలా రాజకీయంగా ఉన్నాను అంటే 82లో మా నాన్నగారు కాలం చేసిన తర్వాత గ్రామ పెద్దలు వేల రోజులు ఒక్క పెద్ద మనిషి కూడా లేదు అంతా కూడా మా అమ్మగారిని బతుకున్నాడి ఇంటికి వచ్చి మీ అబ్బాయి వార్డ్ మెంబర్గా ఉంచాలి 83లో ఉంచాలి మా అమ్మగారు ప్రాధాన్యం పెడితే అప్పుడు నా కొడుకుని రాజకీయాల్లో తీసుకెళ్ళొద్దని చెప్పిన ఆవిడి అంటడం జరిగింది అయినా కానీ గ్రామస్థులందరూ మేము ఉన్నామని చెప్పినే దృక్పథంతో వాళ్ళందరి సహకారంతో నేను నాగరాజు అప్పల నరసింహరాజు గారు మరి నాగరాజు సాంబరాజు గారు మండపం కట్టడం జరిగింది కోయి వీరరాఘవులు గారు అండి ఎక్సర్పంచ్ అయిన ఆయన కూడా కళ్యాణ మండపాన్ని నిర్మించారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే వచ్చేసాం అల్లూరి సీతారామరాజు విగ్రహదాత నాగరాజు అప్పల నరసింహరాజు గారి భార్య ముత్యాలమ్మ గారు అయితే అని చెప్తుంటారు వారి కుమారులు ఒకరైన నాగరాజు కనకరాజు గారు ఇంటి దగ్గరికి అయితే వచ్చాం నేను నాగరాజు అప్పల నరసింహరాజు గారి యొక్క 2వ కుమారుని అల్లూరి సీతారామరాజు విగ్రహ నిర్మాణం మా కుటుంబీకుల ఆధ్వర్యంలో జరిగింది అదే తర్వాత మా నాన్నగారు 11 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు రోడ్డు అర్ధాన స్థితిలో ఉండగా అది సొంత పెట్టుబడి పెట్టి అది వాటికి కాంట్రాక్టర్ని పిలిచి వేయించారు అక్కడ ఓర చెరువు ఉంది మంచినీళ్ళ యొక్క ఓర చెరువు దాని చుట్టూరు పెన్షన్లు కానీ రేవు కానీ నిర్మాణం జరిగింది ఆయన ఉన్నప్పుడు గాలి తుఫాను వచ్చినప్పుడు బోర్డు స్కూలు అదా
రేకులు లేసిపోయి ఉన్నప్పుడు ఆయన దాన్ని పునరుద్ధరించారు. ఇంకా మా ఊళ్ళో ఆంజనేయ యొక్క గుడి నిర్మాణం ఊళ్ళో యొక్క ప్రజల సహకారం జరిగింది. దానికి ఆ స్వామి యొక్క నిత్యదీప రూప నిర్మాణం అది కోసం కొంత భూమి దానంగా ఇవ్వడం జరిగింది. మా ఊళ్ళో శివాలయం ఉంది. శివాలయం కూడా ఇప్పుడు 400 సంవత్సరాల కింద నిర్మాణం అయిందంటే అది కూడా ఉచితిలో ఊరి ప్రజల యొక్క సహకారంతో అందరం కలిసి ఒక స్థాయికి నిర్మాణం జరిగింది. అమ్మవారి యొక్క అది గుడి కూడా ఇవరకు శిథిలావస్థలో ఉంటే దాన్ని పునర్నిర్మాణం అది పునర్నిర్మాణం జరిగింది. అది మొత్తం ప్రజల యొక్క సహకారంతో ఇట్లాగే ఊరు ఒక అది ఉన్న స్థితిలో ఇప్పుడు పక్క గ్రామాలతో పోలిస్తే వాటితో సమానంగా ఉండేది. ఒకప్పుడు చాలా ప్రజలు అది బయట ఊరు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉండేది. తిరుపతి సూనాండరాజు గారు అనే ఆయన సర్పంచ్గా చేశారు. ఆయన టైంలో అది మా ఊరికి పంచాయతీ ఆఫీసు లేని స్థితిలో ఉండగా ఆయన ఊరికి సెంటర్లో తనకున్న స్థలాన్ని ఇచ్చి పంచాయతీ నిర్మాణానికి సహకరించారు. ఆయన కుమారుడు కూడా ఉప సర్పంచ్గా అది చేశారు. ఆయన భార్య కూడా ఎంపీటీసీగా అది మండల ఎంపీటీసీగా అది చేస్తాం జరిగింది. సార్, పాత సర్పంచ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి. కూర్చునిపట్టి సూనాండరాజు గారు అనే ఆయన సర్పంచ్గా చేశారు. ఆయన టైంలో అది మా ఊరికి పంచాయతీ ఆఫీసు లేని స్థితిలో ఉండగా ఆయన ఊరికి సెంటర్లో తనకున్న స్థలాన్ని ఇచ్చి పంచాయతీ నిర్మాణానికి సహకరించారు. ఆయన కుమారుడు కూడా ఉప సర్పంచ్గా అది చేశారు. ఆయన భార్య కూడా ఎంపీటీసీగా అది మండల ఎంపీటీసీగా అది చేస్తాం జరిగింది. కూర్చునిపట్టి రామకృష్ణరాజు గారు అంటే ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న అది సర్పంచ్ యొక్క భర్త వెంకటపతి రాజు గారి యొక్క తండ్రి గారు. నమస్కారం అండి. ఈ ఊళ్ళోని సాయిబాబా మేడ్చార్ ఉన్నారంట. ఆయన ఈ స్కూల్ అయ్యి డెవలప్ చేసి గుడి కూడా కట్టించారంట అండి. ఆయన ఉన్నారండి. ఇదేనండి గుడి? ఇదే అండి గుడి. ఆయన వెళ్ళి కనుక్కోమంటారండి? ఫ్రెండ్స్, ఇక్కడ నెల్లమూరు విలేజ్లో ఉన్న బాబా ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాం. సో అక్కడ బాబా దర్శనం చేసుకున్న తర్వాత మాస్టర్ గారిని అయితే కలిసి అక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి మీ ఆర్డీ జర్నీ వ్లాగ్స్.